అమ్మ అప్పట్లో లీల గారు జిక్కి గారు బాగా రాణిస్తున్నారు. అవునండి, లీల గారు నాకు చాలా చాలా తెలుసండి. మా తస్తమాటికి మా ఇద్దరు పుట్టుపడి తెలుతుండేవాళ్ళం. జిక్కీ గారు నేను రిహార్సల్కి వెళ్తున్నప్పుడు వారింటికి వెళ్ళి అప్పుడు కార్లు గీర్లు ఎక్కడండి మాకు, బస్సులు ఆటోలు ట్రావెల్స్, సంగీతానికి వెళ్ళాలంటే థర్డ్ క్లాస్లో ట్రైన్ అలా ఉండేదాన్ని. అంటే మొదటి బిగినింగ్లో మరి అంతే కదా. మీరు గారు ఇంత మంచి పాటలు పాడారు, జిక్కీ గారు అంతే. వాళ్ళది ఒక తరం వచ్చింది, ఈ తరం వచ్చింది ఇప్పుడు నాది. ఇంకా నెక్స్ట్ ఏ తరం వస్తుందో, వస్తున్నది దాన్ని వెల్కమ్ చేయాలి, విసుక్కోకూడదు. పాత పాటలే బాగున్నాయి అని అంటుంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది. ఈ కొత్త పాట ఎందుకంటే మరి లీల గారు వాళ్ళు పాడినది నేనేమనాలి, మా తరం వచ్చినప్పటికీ ఏమనాలి అని. ఎలా అమ్మ మీకు మాత్రం అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు, చాలా హై పిచ్ పాడేదాన్ని కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. అమ్మా ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? పాడతారమ్మా, ఎవడ కూడా పాడేవారు వాళ్ళు మెయిల్ వాయిస్కి తగినట్టుగా పెట్టుకోవాలి కదా. మెయిల్ వాయిస్తో సరిగ్గా లేడీ వాయిస్ పాడలేదు కదా, అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. అంటే యంగ్ కొంచెం యంగ్ వాయిస్ కదా. అవును అవును. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళు వాళ్ళు నాకు మొదటి భిక్ష పెట్టారు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాయించుకున్నారు కదా, 3 సంవత్సరాలు. అప్పుడు బయట పాడలేకపోయారా మీరు? పాడాను, దానికి సరైన ఆయన చెప్పారు వద్దులేండి, అందరికీ తెలుసు అది. కానీ అమ్మా అలా కొనసాగుతున్నప్పుడు మీకు ప్రపంచం పాట, పాటే మీ లోకం, ఈ మిగతా వ్యావహారిక విషయాలన్నీ ఎలా మీరు మాట్లాడుకునేవారు? ఏ వ్యవహారాలు లేవండి. కాదమ్మా, పారితోషికం ఇవ్వాలి సింగర్ అన్నాక వెళ్ళి రావడం, ఈ కన్వేయన్స్లు ఇవన్నీ అంటే చిన్న చిన్న విషయాలైనా. అదే లేండి, ఆ రోజుల్లో మరి ఎలా మేనేజ్ చేసుకున్నారని? నేనేం మేనేజ్ చేయలేదు, పాట మేనేజ్ చేస్తే చాలు. అలా దేవుడు ఎప్పుడు దేవుడే చేస్తాడు అది మనం అనుకుంటాం, ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడు మహత్యం అని. ఫ్లైట్లో పడి ఒకటి వెరగలేదు నాకు, నిన్న కాక మొన్న ఒక నెల ఒకటే వర్షాలు హైదరాబాద్లో. ఫ్లైట్ వచ్చింది, దిగుదామని కాలు ఇలా పెట్టాను వీల్చైర్లో, అలా అంతే పడిపోయాను వెనక్కి. మొత్తం విగ్రహం అంతా ఫ్లైట్లో ఉంది, ఎవ్వరు లేరు. అంటే వీల్చైర్లు చేసిన వాళ్ళు ఆఖరిని వెళ్ళాలన్నమాట. మనిషి ఉంది, అప్పటికే ఒక తమిళ పత్రిక ఉంది, అది దినమలరని ఆయన ప్రొడ్యూసర్ ఆదిమూల గారు, ఆయన ఆ అమ్మాయిని పంపించారు తను హైదరాబాద్లో. ఆ అమ్మాయి వెనకాతలే ఉంది, అయితే క్షణ పాటలు రెప్ప పాటలు జరిగిపోతాయంటారు కదా, ఏం అవ్వలేదు అది. మరి ఎవరది భగవంతు కాలు విరిగిపోవాలి అసలు. కోరస్ పాట వెళ్ళాను రోజు విజయ వాళ్ళు కార్ పంపి వ్యాన్, పోలీస్ వ్యాన్, పోలీస్ వ్యాన్ ఒకటి ఉంటుంది వాళ్ళు, దాంతో పోల్చాను నేను. అందరినీ తీసిపోయేది, అందరూ అందులోనే ఎక్కాలి. ఇంకా పొద్దున పోతే సాయంత్రం అంతే, మధ్యాహ్నం బొబ్బ కూడా అక్కడే, సాయంత్రం వచ్చేవాళ్ళు. ఇది మా కథ. అప్పుడు చక్రపాణి గారు వచ్చారు, ఇప్పుడు కోరస్లోనే పాడుతూ ఉండేదాన్ని, ఏం లేదు. లీడింగ్ కోమల గారు, కె రాణి గారు వాళ్ళది, ఆవిడతో మేము రిహార్సల్స్ చేసాం. సరే అది నమ్మేశాను, రికార్డింగ్కి వెళ్ళాం. ఆయన వచ్చి కోరస్ అందరూ పాడుతున్నారు, ఏదో అయిపోయింది అందరూ పాడమని నేడుకైకే అన్నాను, అయిపోయింది ఏం రాలేదు, నా వాయిస్ విని వాళ్ళు సోలో ఇస్తా అన్నారు కదా. అవును అని అన్నారు కదా వేణువు గారు. తర్వాత వేణువు గారు పాటలు కోళ్ళలు అన్నీ నేనే పాడాను. అప్పుడు మళ్ళీ కబురు పెట్టారు వీళ్ళు కాదు ఇంకొకడు, గుణసుందరి కథ తీశారు లీల గారు లీడింగ్. వచ్చాను వెళ్ళాను, అంటే ఊరికే వెళ్ళాను, వెళితే వాళ్ళంతా పాటలు చేశారు, కాగితాలు ఇచ్చారు. కోరస్ లీల గారు వచ్చారు, సరే అయిపోయింది అప్పుడు ఏం అనలేదు. వెళుతున్నప్పుడు ఆయన కాగితం ఆయనకి ఇచ్చేసి నేను ఇంకా కోరస్ పాడనండి అని చెప్పి
వెళ్ళిపోయారా? కోరస్ వైజ్ అయిపోతుంది. మరి అలా అప్పుడు పాడలేదు కాబట్టి దేవుడు ఇంత పెద్దదాన్ని చేశాడు అని. మా నాన్నగారి యొక్క ఆయన చలవ, ఆయన పెద్ద సింగర్ అవ్వాలన్నారు, నేను హిమాలయాల మీద కూర్చున్నాను, అది మన్నించండి, అంత పెద్ద పేరు, అన్ని భాషలు. అవునమ్మా.